ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉన్నటువంటి శోభకృత నామ సంవత్సరంలో రాశిఫలాలు తెలుసుకుంటున్నాం అందులో విశేషంగా మకర రాశి యొక్క రాశిఫలాలు విందాం ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు కనిపిస్తుంది రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా కనిపిస్తుంది ఇక్కడే తెలుస్తోంది వీరికి సంవత్సరం ఎంత పురోగవృద్ధి కనిపిస్తోందని చెప్పి వీరు ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం నిలదొక్కుంటారు స్థిరపడతారు అలాగే వీరి యొక్క వంశాన్ని కూడా వృద్ధి చేసే కార్యక్రమం కనిపిస్తోంది అలాగే వీరు విద్యా వృత్తి ఉద్యోగాలు కూడా అనుకూలంగా ఉన్నారు మకర రాశి వారు వీరికి అన్ని రకాలకు కూడా ఇది చాలా ఉన్నతమైన కాలం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి లక్ష్యాన్ని కూడా చేరుకునేటువంటి సూచన కనిపిస్తోంది అదనే కాకుండా వీరు అదే కాకుండా వీరికి కాస్త కుటుంబంలో కొంచెం చికాకులు మట్టుకు ఉన్నాయి రక్త సంబంధికులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కనిపిస్తోంది మాట్లాడేప్పుడు కానీ ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేప్పుడు కానీ మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి మీకు కావలసిన ఆత్మబంధువులతో కాస్త పేచీలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాస్త సంబంధాలు చేయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి అన్నీ బాగానే ఉన్నప్పుడే మనకి ఇవన్నీ వస్తుంటాయి ఎందుకంటే మనం ఎదుగుతున్నప్పుడు మన మీద నాలుగు రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు అదే కాకుండా నాలుగు తాటాకులు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో కాబట్టి అలాంటప్పుడే ఏమవుతుందంటే వైరానికి దారి తీస్తుంది కాబట్టి ఇలాంటి గొడవలు ఎందుకు జరుగుతుంటాయంటే మనకి ఎదుగుతున్నప్పుడే గొడవలు వస్తుంటాయి ఎందుకంటే ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు రాయి వేస్తారు కాబట్టి అదే కాకుండా వీరికి రాహుగ్రహం యొక్క అనుకూలత కూడా ఉండటం వల్ల నవంబర్ నెల నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం కాస్త వీరికి ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బతీస్తుంది ఎందుకంటే ఇతర గ్రహాల యొక్క క్షీణత వల్లలా ఉంది అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు పనిచేయండి ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా చాలా చక్కగా ఉంది కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిన కాలం కనిపిస్తోంది ఈ యొక్క మకర రాశి వారికి కళారంగంలో కూడా చక్కటి అనుకూలతగా ఉన్నది శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక